హలో వెల్కమ్ టు తెలుగు బస్ యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ హడావిడి మొదలైపోయిందండి. ఎప్పుడైతే ప్రోమో రిలీజ్ చేశారో ఆ రోజు నుంచి బిగ్ బాస్ ఎప్పుడొస్తుందా అంటూ ప్రతి బిగ్ బాస్ అభిమాని ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ బిగ్ బాస్ గురించి న్యూస్ సర్కిల్లో హడావిడి చేస్తూనే ఉంది. కరోనా కారణంగా మొదట బిగ్ బాస్ 50 రోజులు అన్నారు, తర్వాత అది 70కి వెళ్ళింది, ఇప్పుడు అది 106కి వెళ్ళింది. అలాగే కంటెస్టెంట్లు కూడా 15 మంది కాదట, 16 మంది అట. ఏదైతే ఏముందండి, మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ మనకు బిగ్ బాస్లో ఖచ్చితంగా దొరుకుతున్న నమ్మకం అందరికీ ఉంది. మరి ఇంకేముంది, వెయిట్ చేసేద్దాం. ఈసారి బిగ్ బాస్ సీజన్ హోస్ట్ కూడా అక్కినేని నాగార్జున గారని అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. మరి కంటెస్టెంట్స్ ఎవరు? ఇది మాత్రం అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. ఎందుకంటే కంటెస్టెంట్స్కి కరోనా టెస్టులు కూడా చేశారని, వాళ్ళందరూ క్వారంటైన్లో ఉన్నారని కూడా న్యూస్లు వస్తున్నాయి. కానీ ఎవరు కంటెస్టెంట్స్ అనేది మాత్రం ఇప్పటి వరకు రివీల్ అవ్వట్లేదు. మరి ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. టాలీవుడ్లోని కొంతమంది స్టార్స్ని బిగ్ బాస్ వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు బిగ్ బాస్ ఆఫర్ని రిజెక్ట్ చేశారంట. వాళ్ళెవరో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పటిదాకా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. పూజిత పొన్నాడ ఈ పేరు మనం ఇప్పటిదాకా బిగ్ బాస్ లిస్ట్లో ఎక్కడా వినిందే లేదు. బిగ్ బాస్ 4 లిస్ట్ ఇదే అని లీక్ అయినప్పటి నుంచి ఈమె పేరు మనం ఎప్పుడూ వినలేదు. కానీ బిగ్ బాస్ 4లో ఈమె కన్ఫామ్గా ఉండబోతోందని సమాచారం. పూజిత పొన్నాడ ఎవరనుకుంటున్నారా? అదేనండి, రంగస్థలం సినిమాలో ఆది పిన్సెట్టి లవ్ చేసే అమ్మాయి, ప్రకాష్ రాజ్ గారి కూతురు. నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరంటే టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గారు. ఆమె నటనతో చాలా సినిమాల్లో నటించిన ఈమె మన అందరికీ బాగా సుపరిచితమే. ఆమె కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లో కన్ఫామ్ అని అంటున్నారు. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ సింగర్ మంగ్లీ. బిగ్ బాస్ 4 లిస్ట్ బయటకు వచ్చినప్పటి నుంచి ఈమె పేరు ప్రతిరోజు వినిపిస్తుంది. అవును, ఈమె ఈసారి హౌస్లో ఖచ్చితంగా ఉందట. ఇక తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్ తెలుగు సోషల్ మీడియా యూట్యూబర్ మెహబూబా దిల్సే. మీరందరూ ఇతన్ని చూసే ఉంటారు, ఎందుకంటే షార్ట్ ఫిలిమ్స్ అంటూ కవర్ సాంగ్స్ అంటూ చాలానే చేస్తుంటాడు. ఈయన కూడా ఈసారి హౌస్లో ఉన్నాడట. ఇక నెక్స్ట్ కన్ఫామ్ అయిన కంటెస్టెంట్స్ నందు మరియు సింగర్ నోయల్. వీరిద్దరూ ఈసారి హౌస్లో పక్కా అని అంటున్నారు. నందు మనందరికీ బాగా తెలుసు, గీతా మాదిరి భర్త. ఇక సింగర్ నోయల్ గురించి మనందరికీ బాగా తెలుసు, లాస్ట్ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్కి మంచి దోస్త్. అతన్ని సపోర్ట్ చేసి లాస్ట్ సీజన్లో కొంచెం బాగానే ఫేమ్ సంపాదించాడు, కాబట్టి ఈసారి అతనికి అది ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంది. బిగ్ బాస్ అన్నాక సీరియల్ ఆర్టిస్ట్ ఉండడం కన్ఫర్మ్. సో ఈసారి ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి వస్తున్నవాడే అఖిల్ సార్థక్. ఆమె ఎవరు? మోహిని సీరియల్ ఆర్టిస్ట్. సో ఈసారి ఈయన హౌస్లో ఎంట్రీ ఇవ్వడం కన్ఫర్మ్ అట. ఇక నెక్స్ట్ మనం బిగ్ బాస్ అవనే రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకుందాం. బిగ్ బాస్లో పాల్గొనాలని బిగ్ బాస్ యాజమాన్యం చాలామంది టాలీవుడ్ ప్రముఖుల్ని సంప్రదించింది. అందులో యాంకర్ రవి, యాంకర్ అనసూయ, యాంకర్ రష్మి, అలాగే యాంకర్ ఝాన్సీ, వీళ్ళందరూ బిగ్ బాస్ ఆఫర్ని సున్నితంగా తిరస్కరించారు అని టాక్. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే యాంకర్ రవి, యాంకర్ అనసూయ మరియు యాంకర్ రష్మిని గత 3 సీజన్స్గా బిగ్ బాస్లోకి తీసుకురావాలని బిగ్ బాస్ యాజమాన్యం ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ప్రతిసారి ఇది మిస్ అవుతూనే ఉంది. నాకు తెలిసి ఏదో ఒక సీజన్కి వీళ్ళని బిగ్ బాస్ వాళ్ళు పట్టుకొని వచ్చేయడం ఖాయం. ఇక నెక్స్ట్ పూనం కౌర్. అవును, టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా బిగ్ బాస్ ఆఫర్ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక తరువాత సాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్. అవును, ఈయనను బిగ్ బాస్ హౌస్లోకి రావాలని కోరగా ఈయన రిజెక్ట్ చేశాడని టాక్ వినిపిస్తుంది. మరి అది ఎంత మాత్రం నిజమో లేదా ఒక గాసిప్పో తెలియాలంటే అతను అఫీషియల్గా ఏదో ఒకటి చెప్పాల్సిందే. ఇక తరుణ్ మరియు శ్రద్ధ దాస్ బిగ్ బాస్లో ఉంటున్నారు అని వచ్చిన గాసిప్స్ని వీళ్ళు సున్నితంగా తిరస్కరించారు. మేము బిగ్ బాస్లో ఉండట్లేదని అఫీషియల్గా స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. ఇక నెక్స్ట్ ఇప్పుడొస్తున్న బిగ్ బాస్ సరికొత్త అప్డేట్స్ ఏంటంటే మన టాలీవుడ్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు బిగ్ బాస్ ప్రోమోకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారట. ఇవి ఫ్రెండ్స్ సరికొత్త బిగ్ బాస్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.